రేట్ ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగుస్తోంది ఏదైతే అటు సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం ఎల్బిపి అగ్రహారం నుంచి తమరన దాసు తెదేప పాలబర్చిన అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తా ఉన్నారు అయితే ఎనిమిది వార్డులు సుమారు 1100 పైచీలకు వాటర్లు ఉన్న ఈ గ్రామంలో ఏ విధంగా వాటర్లు ఆకర్షించడానికి పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు వాటర్లకి ఏం చెప్తా ఉన్నారు అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొదటగా మా ఛానల్ తరపున శుభాకాంక్షలు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి బరిలో ఉన్నందుకు మొదటగా చెప్పండి సార్ అసలు మీ రాజకీయ నేపథ్యం ఏ విధంగా మొదలైంది విశాఖ జిల్లా ట్రూత్ న్యూస్ చైర్మన్ గారికి ట్రూత్ న్యూస్ సిబ్బందికి మా యొక్క ధన్యవాదాలు మరి మేము మా వారసత్వం నుంచి కూడా 1983 తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో కూడా ఉండేవారు ఆయన కూడా సర్పంచ్ చేశారు మరి నేను 2001 2006 మండల ప్రాదేశిక సభ్యులుగా అంటే ఎంపీడీసీ గా చేశాం ఆ రోజు కూడా మా ఎంపీడీసీ పరిధిలో సుమారుగా 30-35 లక్షల గవర్నమెంట్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది అలాగే చెరువులు మరొకటి కార్యక్రమం చేశాం తరువాత 2013 జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం విజయం సాధించడం జరిగింది నాటి నుంచి మరి 2018 కాలం వరకు కూడా 5 సంవత్సరాల్లో సుమారు ఈ గ్రామంలో నీరు చెట్టు పథకం మీద బ్రహ్మాండమైనటువంటి చెరువులు తవ్వటం కానీ లేదా లోతట్టు ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టి మాకు కొండ నుంచి వచ్చినటువంటి వాటర్ని స్టోరేజ్ చేసే కార్యక్రమాల్లో చెక్ డ్యాములు కట్టడం గ్రామ పంచాయతీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ నిర్మించడం అదే మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వర్షపు నీటిని కానీ వేస్ట్ వాటర్ని కానీ డ్రింక్ స్టోరేజ్ వాటర్ కింద ఉంచుకోవడం కోసం ఇంకుడు గుంతలు కట్టాం ప్రతి ఇంటికి కూడా సుమారు మా గ్రామంలో 550 హౌసెస్ ఉన్నాయి అన్ని హౌసెస్లో కూడా ఇంకుడు గుంతలు కట్టాం అలాగే గ్రామాల్లో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో సుమారుగా ఈ గ్రామంలో 8 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేదా బిల్డింగ్స్ కానీ స్కూల్ గ్రామ పంచాయతీ భవనం కానీ నిర్మించడం జరిగింది అదే కాకుండా గ్రామంలో సెల్ఫ్ ఎంప్లాయ్ కింద ఫెన్షన్స్ కానీ హౌసింగ్ కానీ ఎక్కడా కూడా కరప్షన్ లేని రాజకీయం ఎక్కడా రూప ఆశించుకుంటా ఈ 5 సంవత్సరాల కాలంలో వినూత్నమైనటువంటి గ్రామాన్ని మంచి గ్రామం కింద తయారు చేయడంలో భాగస్వాములైనాం అలాగే ఈ గ్రామంలో గ్రామం అంతా కూడా ఎల్ఈడి బల్బులు నిర్మించాం అదే విశాఖ డైరీ సహకారంతో గ్రామంలో ఎల్ఈడి బల్బులు పెట్టడం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం కనుకే మళ్ళీ తెదేప పార్టీ తరపున మళ్ళీ ఇప్పుడు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను పోటీ చేశాను క్యాన్వాసింగ్ మరి వేళ 5 గంటలతో ముగుస్తుంది కనుక మరి మంగళవారం నాడే ఎలక్షను ఈ కార్యక్రమంలో చేస్తున్నాం ఈ చేసినటువంటి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్పి ప్రధాన కారణ ఎజెండాగా నేను ముందుకెళ్తున్నాను ఎల్బిపి పురంలో సుమారు 1100 పైచీలకు వాటర్స్ ఉన్నారు 8 వార్డులు ఉన్నాయి ఇక్కడ గెలుపోటమే కూడా అటు యాదవ అలాగే మీ వెలమ రెల్లి కుటుంబాలకు చెందిన వాటర్లు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది అయితే మీ కులం నుంచి కాకుండా మిగతా కులం సంబంధించిన ఓట్లు ఏ విధంగా మీకు పడతాయని మీరు అనుకుంటున్నారు వారిని ఆకర్షించడానికి మీరు ఎటువంటి పథకాలు కూడా తీసుకురాబోతా ఉన్నారు మా గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా 1166 ఓట్లు ఇప్పుడున్నాయి ఇందులో సుమారుగా 385 చిల్లరి వెలమాసు బీసీడీలో ఉన్నాం అలాగే 430 ఓట్లు సుమారుగా యాదవులు ఉన్నారు అలాగే 108 ఓట్లు
ఎస్సీ రెల్లి కులస్తులు ఉన్నారు, అలాగే 15-16 ఓట్లు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే 45 నుంచి 50 ఓట్ల వరకు సరాబులు ఉన్నారు, అంతా బీసీలే ఒక 15, అలాగే ఒక 15 మంది కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం సంబంధించి ఒక 15 మంది 20 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి కానీ టీడీపీ పార్టీ నుండి కానీ ఇద్దరం కూడా బెలమ కమ్యూనిటీ సంబంధించే పోటీ చేస్తున్నాం. ఈ గెలుపుకి ప్రధానంగా ఇక్కడ యాదవ కులం సంబంధించే ఈ గెలుపుకి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎంచేతంటే ఇద్దరు రెండు పార్టీల నుంచి వెలమలమే పోటీ చేశాం కనుక వెలమలకి కుటుంబ పరంగా సామాజిక దీనిగా వాళ్ళకి ఉండవలసినటువంటి పర్సంటేజ్ ఓట్స్ వాళ్ళకు ఉంటాయి, మాకు ఉండవటువంటి పర్సంటేజ్ ఓట్స్ మాకు ఉంటాయి. కానీ ప్రధానంగా ఇద్దరమే వెలమాసే పోటీ చేశాం కనుక ప్రధానమైనటువంటి 430 ఓట్లు ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఓట్సే ఈ గెలుపుకి కారణమని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే సుమారు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వడ్రంగి కులస్తులు, ఎస్సీ కులస్తులు, అలాగే బ్రాహ్మణ కులస్తులు వాళ్ళు కూడా ఈ గెలుపుకి నాంది పలుకుతారని అనుకుంటున్నాం. సామాజికంగా అయితే యాదవ కులం నుంచే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చెప్పండి, 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేఎస్ఎన్ఎస్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ సమయంలో మీరు సర్పంచ్గా కూడా ఉన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక పైలట్ ప్రాజెక్టును సుమారు 4 కోట్లతో మీరు ఈ గ్రామానికి తీసుకొచ్చారు, అది ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2015-16లో గవర్నమెంట్ వచ్చినటువంటి 2014లో గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మనకి ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో ఉండేది, మనం హైదరాబాద్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ మాకు పక్కనే ఉన్నటువంటి సార్దార్ రివర్లో బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంది, ఆ వాటర్ని మా ఎల్బీపీ అగ్రహారం రెవెన్యూ అంతా మెట్టు భూమే, మాకు పల్ల భూమి అనేది సెంటు ముక్క లేదు. ఆ మెట్టు భూమికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి నల్లటి వాటర్ని ఈ 450 ఎకరాకు కూడా సాగు చేసి మా గ్రామంలో సుమారుగా ఎవరు పెద్ద రైతులు లేరు, అందరూ 2 ఎకరాలు 1 ఎకరం 30 సెంట్లు 40 సెంట్లు ఉన్నటువంటి రైతులు. వీళ్ళందరికీ కూడా జీవనాధారంగా ఆ వాటరు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కేఎస్ఎన్ఎస్ రాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సుమారు ఒక జిల్లా మొత్తం మీదే ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ గ్రామాన్ని 4.5 కోట్లు తెచ్చి శాంక్షన్ పెట్టి అది ఇమీడియట్లీ దేవినేని ఉమా గారి చేత టెండర్ షెడ్యూల్ చేయించి టెండర్ కూడా అయిపోయిందండి, వర్క్ స్టార్ట్ చేసాం. ఇక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ నేతలు తమరాన వెంకటరమణ అని ఆయన ఆర్టీస్ రమణ అంటారు, ఆయన పైప్ లైన్ 5 అడుగుల కింద మనం పైప్ లైన్ వేస్తే అబ్జెక్షన్ చేసి నా భూమిలో నుంచి పైప్ లైన్ వేయడానికి కుదరదు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టుకి ఆయన వెళ్ళినప్పుడు దాని తరపున సంఘం తరపున మేము వెళ్ళడానికి అవ్వదు, డిపార్ట్ గవర్నమెంట్ వెళ్ళాలి, గవర్నమెంట్ కూడా వెళ్ళారు. ఏదైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కట్టడం చాలా 100% జరుగుతుంది, కానీ కోర్టు ఇష్యూ తేలితే ఎప్పుడైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి కార్యక్రమం జరుగుతుంది. ఏంచేతంటే మాకంతా కూడా చిన్న రైతులు, పశువులు చేసుకొని ఏదో పచ్చగడ్డి ఒట్టుగడ్డి చేసుకొని అంతా రైతువారి కుటుంబం, అంచేత వీళ్ళందరికీ నీరు అనేది అవసరం, ఆ నీరు అనేది ఉంటే చాలా మంచిదన్న ఉద్దేశంతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చాం. మరి కొన్ని కొన్ని అవాంతరాలు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని ప్రెజర్ చేసి ఇప్పుడు మేము అన్నీ చేస్తాం. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఏమనలేదు వాళ్ళు, గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది మేము లిఫ్ట్ ఇరిగేషన్ మా వైద్య అప్పుడు ఆపేశాం కనుక ఇప్పుడు మేము కట్టేస్తాం మాకు అధికారం వచ్చిందని అనలేదు, ఇప్పుడు లోకల్ ఎలక్షన్ వచ్చిందని చెప్పి మేము రేపే స్టార్ట్ చేసేస్తాం, మీరు మమ్మల్ని గెలిపించండి అంటున్నారు తప్ప. ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు ఎప్పుడు ఈ కర్ణం ధర్మశ్రీ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు మాట మీద నిలబడరు. మా గ్రామాల్లో నేను ఎంపీటీసీ టైంలో కూడా చూశాను, ఎప్పుడు చేస్తానండే తప్ప చేయడం కనపడదు. అందుచేత అనాజితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అనవసరం నా ఉద్దేశం. ఎప్పుడైనా పథకం అనేది కంప్లీట్ జరిగితే రాష్ట్రానికి కానీ లేకపోతే జిల్లాకు కానీ గ్రామానికి కానీ మంచి ఉపయోగం ఏ పథకమైనా. ఇప్పుడు ఒక పెన్షన్ పథకం ఉంది ఉదాహరణ, ఆ పెన్షన్ పథకం అనేది ఈ రాష్ట్రంలో
1983 ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పెన్షన్ ని 35 రూపాయలుగా భావించి 35 రూపాయలు స్టార్ట్ చేశారు. ఈవేళ దాన్ని 75 రూపాయలు అయ్యింది. 75 రూపాయలది 1000 200 అయ్యింది. రాజశేఖర్ రెడ్డి గారు 200 చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసి అలాగ రకరకాలుగా ఈ వేళకి 2250 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ స్కీమ్ మంచిది కనుక ప్రతి ఒక్కరు ఆ పెన్షన్ తీసుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు, దాని మీద జీవనాధారం చేస్తున్నారు. పెన్షన్ అనేది ఎంత మంచిదంటే ఒక తండ్రికి ఆ కొడుకులకి సుమారు 25 ఎకరాలు 35 ఎకరాలు గాని ఆస్తులు గాని అంతస్తులు గాని ఇచ్చినా తల్లిదండ్రుల్ని చూసే పరిస్థితి లేదు. పొద్దున్నేసో కాఫీ టీ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిప్పుడు ఆ ఇచ్చినటువంటి డబ్బుల్ని దాచుకొని ఒక టిఫిన్ చేయడం కానీ లేకపోతే ఏదో ఒక స్నాక్స్ కొనుక్కోవడం కానీ ఈ రకంగా వాడుకోవడం వల్ల పెన్షన్ అనే స్కీమ్ మంచిది. అలాగే ఏదైనా ఒక ప్రణాళిక చేసేటప్పుడు అది సక్రమంగా జరిగితే అందరికీ గ్రామంలో ఉపయోగం. ఈ స్కీమ్ కూడా అటువంటిదే. ఇది కూడా కడితే గ్రామంలో ప్రజలందరికీ ఉపయోగమని మేము భావిస్తున్నాం.